తొలగింపు వెనుక ముఖ్యమంత్రి జగన్ మూర్ఖత్వం బయటపడిందన్నారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో ఆయన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేవీచౌక్ సెంటర్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై చేసిన బిల్లు ప్రతులను తగ్నం చేశారు. ఎన్టీ రామారావు పేరును యూనివర్సిటీకి యథాతథంగా కొనసాగించాలని జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ కరడర్ మంగా రౌతురాము, మాజీ జెడ్పీటీసీ పాలూరి బోసుబాబు, ఉంగరాల రాము, బత్తుల సత్యబాబు, బదిరెడ్డి అచ్చెన్నదొర తదితరులు పాల్గొన్నారు. కండువేది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అనేది ఆ పేరుని తీసి తప్పు అని చెప్పి నినదించినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసమే ఇవాళ ఈ కార్యక్రమాన్ని మన గోకవరంలో నిరసన కార్యక్రమాన్ని చేసి పవిత్ర హృదయుడైనటువంటి ఎన్టీ రామారావు గారికి మనసు క్షోభించకూడదు. ఆయన క్షోభించినట్టయితే భారత ఆంధ్ర రాష్ట్రానికే ఆశనిపాతం అనేటటువంటి ఒక భయాందోళనతో ఆయనకి నీరాజనాలు చెప్పుకుని ఘనమైనటువంటి నివాళులిచ్చి ఫలాభిషేకం చేసి మళ్ళీ అన్న నీ పేరు ఏదైతే మహాదాశయంతో ఈనాడు ఆనాడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం పెట్టడం జరిగిందో దాన్ని తిరిగి అక్కడ ప్రతిష్ఠించే వరకు కూడా మేము కంకుణబద్దలై పోరాడతాం. ఈ నికృష్ట పాలన ఈ రాష్ట్రంలో అంతం చేసి మళ్ళీ నీకు న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పడం కోసమే ఇవాళ బాలాభిషేకం కూడా చేయడం జరిగింది అని చెప్పి సందర్భంగా మనం. మరి అంతేకాదు జగన్మోహన్ రెడ్డి చూసినట్టయితే ఆయన మాట్లాడుతున్నాడు శాసనసభ. ఆయన మాట్లాడేటటువంటి విధానం చూస్తే ఎన్టీ రామారావు మీద ప్రేమ ఉందట. అందుకోసమే కృష్ణా జిల్లాలో సగభాగం అయినటువంటి